వెల్కమ్ బ్యాక్ చర్చకు స్వాగతం నర్ర శ్రీధర్ గారు నమస్కారం అండి నిజంగా అన్ని బాగుంటే సక్రమంగా జరిగితే ఏ ప్రభుత్వానికైనా అసలు పబ్లిసిటీ అక్కర్లేదు ప్రజలు నేరుగా బ్రహ్మరథం పడతారు నేను సంతోషంగా ఉన్నామని చెప్తారు లేదా ఈ చిన్న చిన్న లోపాలు ఉంటే వెళ్తారు ఇంత పెద్ద వ్యవస్థ మీద కానీ ఇక్కడ లోపాల మాట దేవుడెరుగు పూర్తి స్థాయిలో లోపాలే ఉన్నాయి అనేదే బహిర్గతం అవుతోంది అంటే ఎక్కడికక్కడ జనాగ్రహం పెలుబుకుతుంది నిరసన తెలుపుతున్నారు నేతలు అయితే అసలు భయపడుతున్నారు పెట్టాలి స్టార్ట్ చేయాలి అంటే ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది चंद्रिक गारू अंड मुरली गारू श्रीनिवास रेड्डी गारू नमस्कार अंडी मन डिस्कशन लो करंट चार्जील गुरिंचि वच्चिंदंडि डिस्कशन अवुनु करंट चार्जील गत 3 संवत्सरालो 7 सार्लु पेंचडं जरिगिंदि 3 इयर्स लो 7 टाइम्स 7 टाइम्स पेंचारु अट द सेम टाइम कोत्तगा मरला ट्रू अप चार्जील याड चेयडानिकि सिद्धंगा उन्नारु अवुनु ఇక్కడ అర్థమవుతుంది ఏందంటే మీరు చెప్పినట్టు 75% నుంచి 80% దాకా విద్యుత్ ఛార్జీలు 3 ఏళ్ళలో పెరగడం అనేది గతంలో ఒకానొక మొమెంట్లో హైప్ మొమెంట్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా హైప్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ప్రాపర్టీ వాల్యూస్ అంతగా పెరగలేదు బేసిక్గా మరో విషయం ఏందంటే ఇక్కడ సంక్షేమం 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 మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం గతంలో ఏ ప్రభుత్వం సిన్స్ ఇండిపెండెన్స్ చేయలేదని చెప్పుకుంటున్నారు వాళ్ళు సంక్షేమం అనే దానికి అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలండి మనం సంక్షేమం అంటే ఏందంటే ఒక వ్యక్తికి ఫ్రీగా ఇవ్వడం కాదు సంక్షేమం అంటే ఆ ఫ్రీగా ఇచ్చేదానిలో ఇచ్చేటువంటి క్రమంలో కూడా ఏం చేస్తున్నావు అతని దగ్గర నుంచి ఎంత లాగేస్తున్నావు ఎంత ఇస్తున్నావు ఇప్పుడు గతంలో స్కీములు ఉండేయండి మోసాలు చేసి ఆర్థిక నేరాలు చేసే వాళ్ళందరూ కూడా స్కీములు పెట్టేవాళ్ళు నెల నెల 100 రూపాయలు కట్టండి మీకు ఇన్ని నెలల తర్వాత 10,000 ఇస్తామని ఇక్కడ ఏంటంటే నెల నెల 2,000 రూపాయలు ఉన్నటువంటి 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2.5 పెంచిన తర్వాత 500 రూపాయలు పెంచారు కరెంట్ ఛార్జీల రూపంలో 1,000 రూపాయలు లాగేస్తున్నారు సరే ఏది ఏమైనా సరే ఇక్కడ కరెంట్ ఛార్జీలైనా పెట్రోల్ ఛార్జీలైనా పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు 2 నెలలకి 500 రూపాయలు బిల్లు వస్తే ఇక్కడ 1 నెలకి 1,000 రూపాయలు బిల్లు వస్తుంది సాధారణంగా నేను చూస్తే కంపేర్ చేస్తే కరెంటు బిల్లు సరే పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ మన రాష్ట్రానికి 4 నుంచి 5 రూపాయలు తేడా ఉంది ఈ వాల్యూ ఎంత నువ్వు సంపద ఏమైనా సృష్టించావా సంపద సృష్టించబడాలంటే బేసిక్గా ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీకి వచ్చినటువంటి నిధుల్ని నువ్వు లాగేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అవర్ ట్యాక్స్ మనీ హస్ బీన్ పెయిడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వాలు డెవలప్ కావాలన్నా ఆ గ్రామాల్లో కరెంటు లైట్లు వేసుకోవాలన్నా కూడా సర్పంచ్ ఎవరినో ఒక డొనేషన్ అడుగునే పరిస్థితి ఉన్నారండి క్లీనింగ్ కావచ్చు ప్రతి గ్రామంలో కూడా పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు ఆ వీధి బల్బులు వేసుకునే సబ్జెక్టులో కావచ్చు కాలిపోయినటువంటి బల్బులు వేసుకోవాలంటే ఎవరైనా డొనేషన్ అడగాల్సిన పరిస్థితిలో సర్పంచ్ ఉండేటువంటి నేపథ్యంలో నువ్వు గడప గడపకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఒకటి కరెంట్ ఛార్జీలైనా డీజిల్ అయినా ఇవి పెరిగినప్పుడు ప్రతి వస్తువు ధర పెరిగిపోతూ ఉంటుంది కదా ప్రతి వస్తువు ధర పెరిగిపోయినప్పుడు దాన్ని బేర్ చేయగలిగే కెపాసిటీ లేనప్పుడు ప్రజల్లో ఆటోమేటిక్గా నిరసన అనేది తెలియజేయడం జరుగుతుంది ఒకటి రెండోది గతంలో ఇస్తూ ఉన్న వ్యక్తులకి ఎవరికైతే ఫ్రీగా ఒక వ్యక్తికి ఇస్తూ ఉన్నారో వాళ్ళకి క్యాన్సిల్ చేస్తారు అంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళకే ఇస్తావు ఇష్టం లేని వాళ్ళని ఆ పార్టీ ఈ పార్టీ నేను చెప్పట్లేండి వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే ఎవరికి ఓటేసినా కూడా ఆ వాలంటీర్కో ఆ యొక్క ఆ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులకు నచ్చకపోతే వాళ్ళకి ఓటేసి ఉన్నా సరే అవును బేసిక్గా ఏంటంటే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ని మీట్ చేయలేక ఇక్కడ ఒకటి చంద్రిక గారు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఉత్పత్తిని పెంచి నువ్వు పంచితే అర్థం ఉంది కానీ కేవలం నవరత్నాలు నాడు నేడు ఈ రెండు తప్ప నాడు నేడు విషయంలో స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ హాస్పిటల్స్ నవరత్నాలు 9 ఈ 11 విషయాలు తప్ప మిగతా 89 విషయాలని మర్చిపోయారండి పూర్తిగా 89 విషయాలు 100 విషయాలు ఉంటే 89 విషయాలను పూర్తిగా మర్చిపోయి ఈ 11 సబ్జెక్టుల్లో మాత్రమే
అది లాగడం కూడా ఈ 11 ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఏం చేస్తున్నారు కాదు శ్రీధర్ గారు ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఏర్పడిన రాష్ట్రంలో ఒక విషయం చెప్పండి ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలు చాలా కసిగా ఉంటారు అభివృద్ధి జరగాలి సరే సంక్షేమం ఎవరు తప్పుపట్టరు సంక్షేమం చేయొద్దు అన్నారు కానీ సంక్షేమం అభివృద్ధి అనేది రెండు జేడదిల్లంటివి सो विभजन జరిగినప్పుడు అభివృద్ధి అనే కసిని కూడా కోరుకుంటారు కదా ఈ రోజు సగర్వంగా నేను ఇది చేశాను ఇది నా హయాంలో జరిగిందని చెప్పుకునేందుకు ఏదైనా ఉందా పక్క రాష్ట్రంలో మేము కాళేశ్వరం కట్టామని చెప్తారు వాళ్ళు ఇలా మనకి చెప్పుకోవడానికి ఏమను ఉందా ఇక్కడ చాలా సింపుల్ అండి ఇంటి ముందల రోడ్ చేయడానికి దిక్కు లేకపోతే మన అభివృద్ధి గురించి మాట్లాడడం ఆశాస్పదం అవుతుంది బేసిక్ గా ఇంటి ముందల డ్రైనేజీ ఇంటి ముందల చెత్త ఎత్తేటువంటి పరిస్థితులు గ్రామాలు లేనప్పుడు మనం అమరావతి గురించో పోలవరం గురించో మరదాన చాలా అత్యాశ అవుతుందండి బేసిక్ గా ఇక్కడ ఎక్కడికక్కడ మూడేళ్లలో వర్షాలు పడినాయి వర్షాలు పడిన తర్వాత ఏ ఒక్క రోడ్డు కూడా ఏ ఒక్క గుంత కూడా పూడ్చలేదు ఆటో వాళ్ళకి 10000 ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీ రూపంలో ఎంత లాగినా డీజిల్ రూపంలో 4 రూపాయలు పెంచినా 10 రూపాయలు సర్వీస్ ఆటో వ్యక్తి 20 రూపాయలు వసూలు చేస్తునేటప్పుడు నువ్వు ఎంత సంక్షేమం చేస్తే మాత్రం ఏం ఉపయోగం నువ్వు ఇచ్చినటువంటి నువ్వు 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాగేస్తూ ఆ 20 రూపాయల కూడా మిగతా 10 రూపాయలు అవినీతి జరుగుతా ఉంది ఇక్కడ ఇక్కడ ఒకటి చంద్రిక గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా సంక్షేమము అభివృద్ధి అనే సబ్జెక్ట్ లో అభివృద్ధి ఎంత ఎక్కువ అభివృద్ధి జరిగితే అంత ఎక్కువ ఫండింగ్ వస్తుంది ఉత్పత్తి జరుగుతుంది ఉత్పత్తి ద్వారా సాధారణ పౌరుల యొక్క జీవన ప్రమాణాలు పెంచేటట్టుగా ఉండాలి ఏ సంక్షేమమైనా వాడిని సమర్పతగా చేయడం కోసమో లేకపోతే వాడి జీవనాధారాన్ని పోగొట్టేది కానీ ఉండకూడదు తప్పితే ఇప్పుడు కరెంటు విషయంలో ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది ఏమవుతుంది ఎందుకు కొనలేకపోతున్నారు ఎంత పెంచినా కూడా విద్యుత్ ఛార్జీలు పెరుగుదల దాటిల్లారు మొన్న 14వ తారీఖు జీతాలు బండి మురళీ గారు నవ్వుతున్నారు వాళ్ళు అసలు వేపచ్చంగా రోడ్ల మీదకి వచ్చి చేశారు అసలు ట్రాన్స్కో కు సంబంధించిన ఉద్యోగస్తులు పవర్ సెక్టర్ ఉద్యోగస్తులు రోడ్ మీదే ఉన్నారు మీరు ఇక విద్యుత్ ఛార్జీలు ట్రూప్ ఛార్జీలు సర్ ఛార్జీలు మాట్లాడుతున్నాం మనం జీతాలు లే వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయీస్ కి జీతాలు 1వ తేదీయో 4వ తేదీయో ఒకరికి 20వ తేదీయో ఒకరికి 15వ తేదీ ఇచ్చేటువంటి ప్రభుత్వం గతంలో సిన్స్ ఇండిపెండెన్స్ ఇంతవరకు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు చేస్తారంటే 1వ తేదీ జీతం పడతాం ఇంకా ప్రభుత్వ ఉద్యోగం వైపు ఆశగా చూస్తుండేవాళ్ళు బేసిక్ గా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న అటువంటి కోరిక నశింపజేసేస్తారు పూర్తిగా ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎవరికి ఉండదండి ఎవరో ఏదో కొంతమంది వ్యక్తులు తప్పితే బేసిక్ గా వాళ్ళకి కంఫర్ట్ లెవెల్ ఉండేవాళ్ళు బేసిక్ జీతం రానివాడి దగ్గరికి ఎందుకు అమ్మాయిలనేది సాధారణంగా వస్తుంది జీతం నెలకు వస్తుందో రెండు నెలలకు వస్తుందో ఎప్పుడు తెలియకపోయినా కూడా మామగారే కదా సర్దాలి అతనికి బేసిక్ గా జీతం వచ్చేంత వరకు అతను చదువుతూ ఉండాలన్న పరిస్థితిలో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఎప్పుడూ కూడా సిన్స్ ఇండిపెండెన్స్ మా సంక్షేమం అంటున్నా సిన్స్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ జీతాలు లేట్ అవ్వడం కూడా ఎప్పుడు జరగలేదు కదా సో వ్యాపార వర్గాల్లో కావచ్చు మిడిల్ క్లాస్ వర్గాల్లో కావచ్చు అణగారిన వర్గాల్లో కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు మిడిల్ క్లాస్ పీపుల్ అర్బన్ పాపులేషన్ లో కావచ్చు ఈ టాక్సేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంటి పన్ను చెత్త పన్ను ఎలక్ట్రిసిటీ ఈ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెంచేసి సంక్షేమం మా అంత ఎవరూ చేయడం లేదని చెప్పి ఇప్పుడు ఒకటి చంద్రు మనందరం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక 10 రూపాయలు వస్తే దాన్ని పంచిపెట్టడం నాయకత్వం కాదు ఒక ప్రభుత్వం కాదు పంచిపెట్టడానికి ఒక ప్రభుత్వం అవసరం లేదు యంత్రాంగం కూడా అవసరం లేదు ఒక అకౌంటెంట్ చాలు చేసినప్పుడు ఆ రిటర్న్ లేదు కదా ఇక్కడ రిటర్న్ ఏ రావట్లేదు పంచి పెట్టడం ఒకటే చేస్తున్నారు ప్రొడక్టివిటీ గురించి ప్రొడక్టివిటీ అనేది లేదు ఏమి ఏదైతే వస్తుందో వచ్చిన దాన్ని పంచి పెట్టడమే అవును మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడింగ్ రిమార్క్స్ ఇది ఫేట్ ఆఫ్ పబ్లిక్ ఫేట్ ఆఫ్ సొసైటీయా లేకపోతే ఈ ఫేట్ ఆఫ్ ఏపీ ఇంతేనా ఒకటే విజయచంద్ర గారు ఈ రాష్ట్రంలో ఇండిపెండెన్స్ తర్వాత ఇంతటి వినాశనకరమైనటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజానికం చూడలేదు ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు సంక్షేమం సంక్షేమం నేనేదో సంక్షేమం చేశానని జగేశ్వరంలో ఉన్న 6 ఈడి కేసుల్లో ఉన్న వెరసి 17 కేసుల్లో ఆయన మీద ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి కేసులు మరి దాంట్లో కూడా రికార్డునేమో ఇలాంటి కేసులు కలిగి ఉండడానికి మూలం ఏంటంటే క్రిప్టోకో లేని దాన్ని ఉన్నట్టు సూట్ కేసు కంపెనీల సృష్టి ఇలాంటివన్నీ చేస్తాడు ఈ రోజు అదే బేస్ మీద సంక్షేమం
అసలు సంక్షేమం అంటే ఏమిటి? శ్రీధర్ గారు చెప్పారు ఒక నిర్వచనం,